ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పక్క దేశాలకి కాకినాడ పోర్టు నుంచి సప్లై చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి బియ్యం కూడా దొరకకుండా చేస్తున్నటువంటి ఒక యదవ గురించి సాక్ష్యాధారాలతో సహా చెబితే వాడు ఎవడైతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు వాడు గానివ్వండి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి యదవ గానివ్వండి వచ్చి సమాధానం చెప్పాలి మీరు చెప్పినటువంటి అవన్నీ కూడా తప్పని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలగాలి దమ్ముంటే మగతనం అంటే అంగంగాదరా యదవల్లారా మగతనం అంటే అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో నిరూపించడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు చేసేటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి దోపిడీ గురించి కుంభకోణాల గురించి లెక్కలతో సహా ప్రజల ముందు పెడుతూ మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దోపిడీలు మీరు చేసుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి దోపిడీ మొత్తాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రతి యదవ బూతులు లంకించుకొని ఈ రాష్ట్రంలో సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అరే దోరపూడి చంద్రశేఖర్ నువ్వు నిజంగా మనిషివైతే నిజంగా సమాధానం చెప్పాలి ఎవరైతే పట్టాభి గారు జాతీయ అధికార ప్రతినిధి కొన్ని ప్రశ్నలు వేశాడో ఎంత అన్యాయం జరుగుతుందో ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాష్ట్రం నుంచి తప్పుడు పద్ధతిలో వెళ్తా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎవరు జేబుల్లోకి వెళ్తా ఉన్నాయో సాక్ష్యాలతోటి ఆధారాలతోటి చెప్పారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంగళగిరి ఇక్కడ కరకట్ట కమలహాసర్ గారు వాడు దగ్గరే ప్రతిరోజు ప్రతి వారం ఎన్ని టన్నుల బియ్యం వెళ్తుందో కూడా సాక్ష్యాధారాలతోటి అతను చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా లెక్కలతోటి చెబితే చెబటం చేతగాక దొంగెవడంటే భుజాలు తవుడుకున్నట్టు యదవల్లాగా మీరు విపరీతమైనటువంటి పరిభాష వాడతాం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా నీకు దమ్ముంటే నిజంగా మగాడివైతే నీకున్న మగతనం వరకు నీ భార్య దగ్గర చూపించుకో లేకపోతే నువ్వు ఆడవాళ్ళని పక్కన పెట్టుకొని కూర్చుంటున్నావు కదా వాళ్ళ దగ్గర చూపించుకో అంతేగాని సమాధానం చెప్పలేక పక్కనున్నటువంటి నాయకుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో విపరీతమైనటువంటి పరిభాష మాట్లాడతామంటే మగతనం అనుకుంటున్నావంటారా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా ఏంటి నువ్వు మాట్లాడేది చంద్రశేఖర్ రెడ్డిని నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడ అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాకు రెడ్డి కులం అనేది ఉంది తోకలున్నాయి తోకలు లేనటువంటి వాళ్ళందరూ డాష్ కావాల అరే యదవనా కొడక ఈ రాష్ట్రంలో ఒక చౌదరిరో లేకపోతే ఒక రెడ్డో నీలాంటి పిచ్చి రెడ్డో పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే కులం ఉన్నట్టంటరా యదవా ఈ రాష్ట్రంలో మాలున్నారు మాదిగున్నారు లేకపోతే అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎక్కడో కూడా కులం పేరు వెనక తగిలించుకోవట్లేదు తగిలించుకోకపోతే వాళ్ళకి కులం లేనట్ట డాష్గా పుట్టినట్టంటరా యదవనాయాలా నువ్వెవరికి పుట్టావురా నీ దూరంపూడి చరిత్ర ఏంద్రా నా చరిత్ర తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఏంట్రా నీ చరిత్ర దూరం అంటే ఏంట్రా తలుపురా తలుపు చాటుగా వ్యభిచారం చేసినటువంటి కులంరా నీది నేను రెడ్డి కులాలు మొత్తాన్ని కూడా మాట్లాడతలేదు రెడ్డి కులం అంటే చాలామంది చందర చాలామంది ఉన్నారు చందర రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు ఉద్యమ యోధులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కమ్మ కానీ రెడ్డి కానీ మాల కానీ మాదిగ్ కానీ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే నేరస్తుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే ప్రజల ఇబ్బంది గురించి మాట్లాడే ప్రతిపక్షాల మీద ప్రతిసారి దాడి చేస్తారా దూరంపూడి చరిత్ర ఏంద్రా నా చరిత్ర తెలుసుకో కాకినాడ వచ్చారంటున్నావు దూరంపూడి చరిత్ర ఏంది దూరం చాటున చేసినటువంటి చరిత్ర మీది దూరం చాటున మీ చరిత్ర మొత్తం కూడా తెలియజెప్తా ఉంది ఆ దూరం చాటుగా జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు చీకటి కార్యక్రమాలు ఉన్నాయో అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి కార్యక్రమాలకి పుట్టినటువంటి జాతిరా నీది నువ్వు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి అని ఉంది లేకపోతే పెద్ద చరిత్ర అని చెప్తా ఉన్నావు రాజారెడ్డి గారి చరిత్రని వెళ్ళి కనుక్కో కడప చెప్తారు అక్కడ దాకేందుకు తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళు ఈ రాష్ట్రంలో రెడ్డి అనేది ఒక కులమే కాదు రెడ్డి అనేది ఒక సంస్కర్తలు పెట్టుకున్నటువంటి పేరు కానీ రాజారెడ్డి అనేది అతను అతను రెడ్డి కాదు
అతను ఎక్కడో ఒక నేర కులం నుంచి వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఆయా నుంచి కొన్ని కులాలకి నేర కులంగా పరిగణిస్తే ఆ కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజారెడ్డి. ఆ రాజారెడ్డి సొంత పనిచ్చినటువంటి వ్యక్తిని చంపేయటం వల్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ క్వారీని మొత్తాన్ని కూడా లాక్కొని ఎవరైనా మమ్మల్ని కొడతారనే ఉద్దేశంతోటి రెడ్డి అని పెట్టుకున్నాడని స్వయాన తులసిరెడ్డి గారే చెప్పారు. రా యదవా, నువ్వు దమ్ముంటే మగాడివైతే పట్టాభి గారు చెప్పినటువంటి మాటలకి పట్టాభి గారు ఇచ్చేటువంటి లెక్కలకి సమాధానం చెప్పాలి. ఏం మాట్లాడతావురా నువ్వు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతగాల్లా జీత, నువ్వెవరి దగ్గర జీతం చేస్తున్నావురా? వరలరామయ్య గారు పట్టాభి గారు కుక్కల్లాగా బతుకుతున్నారంటారా? నా కొడక వరలరామయ్య గారి జోలికి వస్తే మాదిగా కత్తితోటి తోలలు వస్తారు తెలుసా? తోలు వలసిన సంగతి కూడా తెలియదు నీకు. బుద్ధి లేని ఎదవల్లారా, ఏదన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడాలి. నువ్వు ఒక ఎమ్మెల్యేవా, అసెంబ్లీలోకి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నాను అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు చర్య తీసుకోవాలి. ఆ రోజు మేము అది మాట్లాడలేదు, మేము ఇది మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు ఊరికనే ఏడ్చాడు, ఊరికనే డ్రామాలు చేశారని చెప్పేసి మాట్లాడావు కదా. ఈరోజు పట్టాభి గారు చెప్పినటువంటి లెక్కలకి సమాధానం చెప్పలేక, ప్రజల నోటి దగ్గర నుంచి తిన్న బియ్యానికి సమాధానం చెప్పలేక నువ్వు బూతులు తిడితే భయపడిపోయి పారిపోయి ఇక మాట్లాడాలనుకుంటున్నావేమో. పట్టాభి గారి మీద 2 సార్లు దాడి చేశారు, ఏం పీకారు? ఆయన పై కానీ కింద కానీ ఏమైనా పీకగలిగారా? మళ్ళీ చేయండి దాడి. ఎన్నిసార్లు దాడి చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకుంటూ ఉన్నారు. నేరస్తుల పాలిట మేము ఈ ప్రభుత్వాన్ని దారబోసేమని, నేరస్తులకి ఓట్లు వేసామని. ఒకడు ప్యాకెట్ ఆడతాడు, ఒకడు క్యాసినో ఆడతాడు, ఒకడు డ్రగ్స్. అరే దూరంపొడిగా, నువ్వు ఎవరి ఎవరి రక్త మాంసాలతో బతుకుతున్నావు తెలుసా నువ్వు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం. ఇక్కడ ధాన్యం పండేది, అప్పరాలు పండేవి, గోధుమలు పండేవి, కందిపప్పు పండేవి, పుష్కలంగా ప్రతి ఒక్కరు కడుపు నిండా తిండి తినేవాళ్ళు. ఈ రాష్ట్రం ఎల్లలు దాటించి దేశానికి అన్నం పెట్టేది, ప్రపంచానికి అన్నం పెట్టేది ఆంధ్రప్రదేశ్ అంటే. అరే యదవా, నీ వల్ల ఎక్కడో తమిళనాడు నుంచి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి, ముంద్రా పోర్టు నుంచి కాకినాడ పోర్టుకి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి, రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మాఫియా అయిపోయింది. నువ్వు కదంటా అరే తిండి తినాలంటే నా నెలకి 10 కేజీలు బియ్యం సరిపోవరా నీకు? నువ్వు ఎవరో రక్త మాంసాలు తింటున్నావు, ఎవరో రక్త మాంసాలతో బతుకుతున్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1300 మండలాల్లో ప్రతి గ్రామంలో మొత్తం మాఫియా, డ్రగ్స్ మాఫియా. గంజాయి దొరుకుతూ ఉంది, హెరాయిన్ దొరుకుతూ ఉంది, ప్రతి చోట కూరగాయల పేరు మీద, లేకపోతే పండ్లు ఫలాల పేరు మీద, చివరికి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గంజాయి అమ్ముతూ ఉన్నాడు. ఎందుకురా నీకు ఈ బతుకు? ఎంతమంది పేదరికంలో బతకటం లేదు, ఎంతమంది ఎంతమంది బాధపడుతూ ఉన్నారు ఈరోజు. నువ్వు కూడా అట్లాగే బ్రతుకు. నీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడు కూడా చూస్తూ ఊరుకోరు. ఈ రాష్ట్రంలో అనేక మందికి కులాల వెనక తోకలు లేవు. వాళ్ళందరూ కూడా డాష్లు అంటావురా నువ్వు? కులాలకి తోకలు లేనటువంటి వాళ్ళందరూ డాష్లు అంటావురా నువ్వు? లోకేష్ బాబుని ఎదుర్కోండి మీరు. దమ్ముంటే ఎందుకంత ఉచ్చబడతనే మీకు, ఎందుకంత ఒరిగిపోతూ ఉన్నారు మీరు? వీధి కుక్కల్లాగా బతుకుతూ ఉన్నారు. మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా? మమ్మల్ని కుక్కలు అంటారా? ఇక్కడ మాట్లాడే అధికార ప్రతినిధుల్ని, వరలరామయ్య గారిని కుక్కలు అంటారా? ఏం బతుకురా మీది? మీరేం తిని అశుద్ధం తిని ఈరోజు అధికారంలోకి వచ్చారా? మీరు అశుద్ధంతో బతుకుతూ ఉన్నారా? వీధి కుక్కల్లాగా బతుకుతూ ఉన్నారు. నీ పక్కనే ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడేవే సిగ్గని బిడ్డలా నీకు? రా నీకు దమ్ముంటే. నిజంగా నువ్వు మగాడివైతే సబ్జెక్టు తీసుకొని రా. బియ్యంలో ఎక్కడ బియ్యం సరఫరాలో ఎక్కడ అన్యాయం జరగలేదని చెప్పు. బియ్యం సరఫరాలో ఎక్కడ తప్పులు జరగలేదని చెప్పు. పేదవాళ్ళకి ఇన్ని బియ్యం ఇస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఇన్ని బియ్యం వస్తూ ఉన్నాయి అని చెప్పేసి నువ్వు చెప్పు నీకు దమ్ముంటే.
తప్పుడు పద్ధతిలో సబ్జెక్టుని డైవర్ట్ చేయటం కోసం ఇష్టం వచ్చేటువంటి పద్ధతిలో మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో నీకు సమాధానం చెప్పాలా? నీలాంటి యదవులు, నీలాంటి కుక్కలు, నీలాంటి నేరస్తులు మొత్తం అసెంబ్లీని అట్వై చేసుకొని ఈరోజు దానికి విలువ తీస్తూ ఉంటే అక్కడికి రావాలా? నిజంగానే అసెంబ్లీకి గౌరవం వచ్చిన రోజున అసెంబ్లీలోకి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడతాడు. అప్పటిదాకా వెయిట్ చేయండి, మీ బతికేది అర్థమవుతుంది. కాబట్టి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకోవాలి. లోకేష్ గారి మీద నీకు కనుక అంత ప్రేమ ఉంటే పంపు కొంతమందిని. తెలిసిద్ది సంఘ సంస్కర్తలో కొంతమంది కులం పేరు పెట్టుకోరు, వెనక పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఇది కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీలో నేనే తిట్టానని చెప్పేసి నువ్వు మాట్లాడావు, ఈరోజు నేనే మాట్లాడానని చెప్పావు. నిజంగా స్పీకర్ కనుక బుద్ధుంటే, స్పీకరు పార్షియాలిటీ కనుక లేకపోతే అతని మీద వెంటనే చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏడ్పించాము, ఏడ్చాడు అని నువ్వు ఏదో వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఏడవాలి. నిజంగా మీ తల్లిదండ్రులు ఇట్లాంటి యదవ నిజంగా మాకు ఎందుకు పుట్టారని చెప్పేసి వాళ్ళు ఆడవాలి. రాష్ట్రంలో మాట్లాడటం చేత కానీ యదవల్ని, తాగుబోతుల్ని, డ్రగ్గిస్తుల్ని, జోతగాళ్ళని, తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళని నేరాంధ్రప్రదేశ్ చేశారు కదరా, నేరాంధ్రప్రదేశ్ చేశారు ఆంధ్రప్రదేశ్ని. వీటన్నిటికీ కూడా మీరు బుద్ధి తెచ్చుకునే రోజు వస్తుంది. మీరు చేసిన ప్రతి వ్యాఖ్యకి, మీరు తిట్టిన ప్రతి తిట్టుకి, మీరు అవమానం పరిచిన ప్రతి అవమానానికి ఇంతకింతకి ఖచ్చితంగా రెట్టింపు చేసే రోజు వస్తుంది. వాటికి మీరు సిద్ధపడాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి కానివ్వండి, గుడివాడ గుట్కాగాడు రాష్ట్ర, మన దౌర్భాగ్యం కొద్దీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నానికి కానివ్వండి, ఇంకా మిగతా వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు సబ్జెక్టుని సబ్జెక్టుగా మాట్లాడండి. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించేటటువంటి అధికారం మాకుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఆ పనిని మేము ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మేము సమర్థవంతంగా చేసి తీరుతాం. ఇవాళ అదేవిధంగా కాకినాడ పోర్టు కేంద్రంగా అసాధారణంగా పెరిగినటువంటి బియ్యం ఎగుమతుల గురించి ప్రశ్నించాం. కాకినాడ పోర్టు మీ బినామీ అయినటువంటి అరబిందో కంపెనీకి విజయసాయి రెడ్డి అల్లుడికి ఏ విధంగా కట్టబెట్టారో ఆ పోర్టు కేంద్రంగా ఇవాళ జరుగుతున్నటువంటి అవినీతి గురించి ప్రశ్నించాము.